మీ అందరికీ ఒక బేతాళ ప్రశ్న. మీరు ఆ జవాబుని మీ కామెంట్ల రూపంలో తెలియపరచండి. ఏది కరెక్టో నేను తర్వాత నేను ప్రకటిస్తాను. దమయంతి స్వయంవరం. వర్ష ఋతువు వెళ్ళి హేమంతు వస్తోంది. నీటి పరికిడి వదిలిన ప్రకృతి మంచు చీరగట్టుకుంటోంది. దానిని కరిగించడానికి చిలిపి సూర్యుడు తూర్పు నుంచి తొంగి చూస్తున్న సమయంలో తోటలో కూర్చుని దమయంతి ఒక తామరాకును తదేకంగా చూస్తోంది. ఆ ఆకుపై నలమహారాజు బొమ్మ ఉంది. సరసబిసిని పలాశంభు అంటే తామరాకు పై చరణ నకాగ్రంపు అంటే కాలిగోటితో హంస గీసినటువంటి బొమ్మ. అంటే ఏమి లేదు, తామరాకుపై కాలిగోటితో గీసిన బొమ్మది. ఎవరిది? నలమహారాజుది. ఆ నలమహారాజు ఎంత అందగాడో శృంగార నైషధంలో శ్రీనాథుడు ఎంత గొప్పగా వర్ణించాడంటే, స్వర్గంలోని దేవతా స్త్రీలు ఆ మహారాజు అందాన్ని కన్నార్పకుండా తదేకంగా చూస్తూ ఉండటం వలనే అనిమేఘాలు, అనిమేషులు అంటే రెప్పపాటు లేనివారు అయ్యారట. ఆమె ఆ బొమ్మను చూసి రోమాంచిత స్థితిలో ఉండగా అక్కడ నలుడొచ్చాడు. అంత అకస్మాత్తుగా అతడు అక్కడ కనపడేసరికి ఆమె ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉక్కిరి బిక్కిరైంది. దుర్భేద్యమైనటువంటి అంతఃపుర ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించగలిగాడా అన్న అనుమానం కన్నా అతడి దర్శనం ఆమెకి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ప్రేమికుడిగా తాను రాలేదని, ప్రేమకు రాయబారిగా వచ్చానని చెప్పాడు. దేవి, అష్టదిక్పాలకుల్లో నలుగురు నిన్ను ప్రేమిస్తున్నారు, వారి తరపున రాయబారిగా వచ్చాను. వారి వలనే ఈ దుర్భేద్యమైనటువంటి అంతఃపురంలోకి ప్రవేశించగలిగాను. వారిలో ఒకరిని వరించు అన్నాడు. నిన్ను తప్ప నేను ఎవరిని వరించలేను, నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను అన్నది దమయంతి. నలుడు విషాదంగా నవ్వాడు. అక్కడ శ్రీనాథ కవి చమత్కృతి చూడండి. ఈ ప్రాంతంలో అంటే ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మరణిస్తావు నువ్వు? గాలిలో ఉరేసుకుంటే వాయుదేవుడు, సముద్రంలో దూకితే వరుణుడు సంతోషిస్తారు. ఏ విధంగా నువ్వు మరణించినా నీ ప్రాణాన్ని తీసుకెళ్ళటానికి వచ్చిన యముడు సంతోషిస్తాడు. మరోవైపు ఇంద్రుడు స్వర్గంలో సిద్ధంగా ఉన్నాడు. ఆ నలుగురే నిన్ను ప్రేమిస్తోంది అన్నాడు. వారి విషయం నేను చూసుకుంటాను అంది దమయంతి. ఇక్కడి నుంచి కథ కల్పితం. స్వయంవరం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో అది ప్రారంభం అవుతుందనగా వజ్రాయుధం, పాశము, దండము మొదలైన తమ తమ ఆయుధాలతో ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలైన వారు వచ్చారు. ఆమెను చూడగానే ఆసువుగా ఇంద్రుడు, నీ లావణ్య పయోధి ఎందు అలరున్ నేత్రాబ్జముల్ స్వప్న సమాగమంబుల అన్నాడు. దమయంతి నవ్వి, అతిశయోక్తి అయినా అతికినట్లుండాలి, రెప్పపాటు లేని దేవతలకే నిద్ర ఏమిటి, కల ఏమిటి అని అడిగింది. ఆ మాటలకు దెబ్బతిన్న ఇంద్రుడు, తెలివైన దానివే అన్నాడు. తెలివిని నమ్ముకోని వారే స్వయంవరానికి ఆయుధాలను తెచ్చుకుంటారు అన్నది దమయంతి. యముడు కోపంగా, మాకన్నా తెలివైన దానివా నువ్వు? అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. వరుణుడి కంటే నేను పెద్ద అన్నాడు. వరుణుడు కల్పించుకుని, అవును యముడి కంటే నేను చిన్న అన్నాడు. గాలిదేవుడు కవ్విస్తూ, వారిద్దరిలో కనీసం ఒకరు అబద్ధం చెప్తున్నారు అన్నాడు. చాలా అయోమయం కలిగించే ప్రశ్న. అయితే సకల విద్యా పారంగతురాలైనటువంటి దమయంతి నవ్వి, ఇద్దరూ ఒకే మాట చెప్పారు. అంటే ఇద్దరూ నిజమైనా చెప్తూ ఉండుండాలి, లేదా అసత్యమైనా చెప్తూ ఉండాలి. కనీసం ఇద్దరు అబద్ధం చెప్తున్నారంటే ఇద్దరూ అబద్ధం చెప్పడానికి కూడా వీలుంది కదా. కాబట్టి వరుణుడే పెద్ద అన్నది. అష్టదిక్ పాలకులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. యముడు రోషంగా, సరే నేను మరో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు అన్నాడు. నాకేమిటి లాభం అంది దమయంతి. సరి అయిన సమాధానం చెప్తే స్వయంవరానికి నీ ప్రియుడు నలుడిని కూడా తీసుకొస్తాం. నీ తెలివితేటలతో అతన్ని గుర్తుపట్టగలిగితే మేము పోటీ నుంచి తప్పుకుంటాం అన్నారు అష్టదేవతల్లో ఒకరు. ఏమిటి మీ ప్రశ్న అని అడిగింది. మాలో ముగ్గురు, వరుణుడు, వాయుదేవుడు, యముడు నిన్ను ప్రేమించారు, కానీ ప్రథముడు మాత్రం ఇంద్రుడు అన్నాడు ఈశాన్యదేవుడు. అప్పుడు ఇంద్రుడు కల్పించుకుని, దమయంతి, ఆ ముగ్గురు మూడు ప్రకటనలు చేశారు, అవి ఇవి. అయితే ఏ ఏ దేవుడు ఏ ప్రకటన చేశాడో నీకు చెప్పను, జాగ్రత్తగా విను. అందులో ఒకరు, నలమహారాజును నీవు ప్రేమిస్తున్నావని ఇప్పటి వరకు నాకు తెలియదు అన్నారు. అతడు నిజం చెప్తున్నాడు. రెండవది, నన్ను వివాహమాడితే నిన్ను రాణించేస్తాను అన్నారు మరొకరు. అతడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో నాకు తెలియదు.
మూడో దిక్పాలకుడు, అందరిలోకే నిన్ను నేను అధికంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. అతడు అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు వారు మరికొన్ని ప్రకటనలు చేస్తారు. అవి విని ఆపై నీ తెలివితేటలు ఉపయోగించి ఎవరు ఏ ప్రకటన చేశారో కనుక్కుంటే నీతో ఆఖరి పందానికి మేము సిద్ధం అన్నాడు. దమయంతి వారి వైపు తిరిగింది. వరుణుడు నవ్వి, నలమహారాజును నీవు ప్రేమిస్తున్నావని నాకు తెలియదు అన్నది వాయుదేవుడు అన్నాడు. యముడు అతడి మాటలకు అడ్డుపడుతూ, కాదు, ఆ మాట వాయుదేవుడు అనలేదు, తనను వివాహం అడితే రాణించేస్తానన్నాడు అన్నాడు వాయుదేవుడు. తల అడ్డంగా ఊపుతూ, ఆ రెండూ నేను అనలేదు అన్నాడు. అష్టదిక్పాలకులు ఆమె వైపు అల్లరిగా చూస్తున్నారు. దమయంతి క్షణం కూడా ఆలోచించకుండా, వరుణుడు అబద్ధం చెప్తున్నాడు, యముడు నిజం చెప్తున్నాడు అంది. అష్టదిక్పాలకులు కూడా అదిరిపడ్డారు. ఎలా చెప్పగలిగావు, అందులోనూ అంతే వేగంగా ఎలా చెప్పావు అని అడిగారు. దమయంతి చిరునవ్వుతో, నా ప్రేమ గురించి తెలియదు అన్నవాడు నిజం చెప్తున్నాడు, అలా అన్నది వాయుదేవుడని వరుణుడు అన్నాడు. అది అబద్ధం, ఎందుకంటే వరుణుడు కానీ నిజం చెప్పుంటే ఆ మాట నేను అనలేదు అని వాయుదేవుడు అనడు, కాబట్టి యముడు ఒక్కడే సత్యసంధుడు అన్నది. ఆ మాటలకి యముడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇంతలో స్వయంవరం మొదలైంది. నలుడు కూడా ఉన్నాడు. అతడి మనసంతా అలజడిగా ఉంది. దమయంతి మాత్రం తన తెలివిపై నమ్మకంతో నిబ్బరంగా ఉంది. రాజులందరూ ఆసీనులై ఉన్నారు. అందులో అష్టదిక్పాలకులు కూడా ఉన్నారు. ఒకవైపు నలుగురు, మరోవైపు ఐదుగురు కూర్చునున్నారు. మొత్తం 9 మంది అయ్యారు. ఆమె అయోమయంలో పడింది. ఉండవలసింది 8 మందే కదా, ఇది దేవతల మాయా అని అర్థమైంది. అంతలో ఆమె కళ్ళ ముందు ఏదో పొర కదులుతున్నట్టుగా కనిపించింది. ఎదురుగా ఉన్న 5గురులో 2 మాయమయ్యారు. ఆమె దిగ్భ్రమతో చూసింది. మిగిలిన 3 ఒకే రూపంలో అచ్చుగుద్దినట్టుగా ఉన్నారు. ఆమె వెనక నుంచి అశరీరవాణిగా ఇంద్రుడి స్వరం వినిపించింది. ఆ 3లో ఒకరు నీ భర్త, అతడు నువ్వు గుర్తుపట్టాలి. మిగిలిన 2 యముడు, వాయువు. 3ను నీవు ఒక్కొక్క ప్రశ్న వేయొచ్చు. కేవలం ఒకే ప్రశ్న సుమా అన్నాడు. ఆమె సందిగ్ధంగా చూసింది. ఇంద్రుడు కొనసాగించాడు, నీ భర్త నీతో నిజమే చెప్తాడు కాబట్టి అతడి సంగతి వదిలేస్తే యముడు సదా అబద్ధమే చెప్తాడు. వాయువు నిజంగాని అబద్ధంగాని ఏదైనా చెప్పవచ్చు. దమయంతి ఒక్క క్షణం కనులు మూసుకుని ఆలోచించి మొదటి వ్యక్తిని, మధ్యలో కూర్చున్న వ్యక్తి పేరేమిటి అని అడిగింది. నలమహారాజు అన్నాడు. మధ్య వ్యక్తిని నీ పేరేమిటి అని అడిగింది. యముడు అన్నాడు అతడు. దమయంతి తన చేతిలోని పూలమాల 3 వ్యక్తి మెడలో వేసింది. దిగ్భ్రాంతులై చూస్తున్న దిక్పాలకులతో 3 ప్రశ్న అవసరం లేదు అన్నది చిరునవ్వుతో. అత్యంత వైభవంగా జరిగిన దమయంతుల వివాహానికి వచ్చిన అష్టదిక్పాలకులు ఆమె అంత వేగంగా ఎలా జవాబు చెప్పగలిగిందని ప్రశ్నించారు. అప్పుడు ఆమె దానికి జవాబు చెప్పింది. అంతా విని, బాగా చెప్పావు, నీ పట్ల కాంక్ష ప్రకటించినందుకు మేము సిగ్గుపడుతున్నాం దమయంతి, నువ్వే గెలిచావు అన్నారు దిక్పాలకులు. చివరికి ఇంద్రుడు అన్నాడు, మనిషికి జంతువుకి 3 ముఖ్యమైన తేడాలున్నాయి, తెలివి, కోరిక, నైపుణ్యం. కోరిక ఉన్నవాడు జీవిస్తాడు, లేనివాడు కేవలం కాలం వెళ్ళదీస్తాడు. నైపుణ్యము, తెలివి, కోరిక ఉన్నవారు విజయం సాధిస్తారు. అవి లేనివారు జీవితపు చివరిలో మేల్కొని తాము ఎన్నడో మరణించామని గుర్తిస్తారు. తెలివి కన్నా గొప్ప ఆయుధం మరొకటి లేదు. ఆ విషయమే నీవు ఇప్పుడు నిరూపించావు. నీకు శుభం కలుగుగాక. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దమయంతి అంత సులభంగా తన భర్తను ఎలా గుర్తించింది అని అడిగాడు. దానికి సమాధానంగా విక్రమార్కుడు ఈ విధంగా చెప్పాడు. ఆ విక్రమార్కుడు ఏ విధంగా చెప్పాడో మీరు నాకు కామెంట్ల రూపంలో కనుక పెట్టినట్టయితే, మీరు ఎవరైనా కరెక్ట్ కనుక్కుంటే ఓకే, లేని పరిస్థితిలో మీకు ఆ రహస్యం ఏమిటో రేపు నేను కామెంట్ల రూపంలో నేను కూడా వేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.